హ్యాట్రిక్ పక్క 95 నుంచి 105 సీట్లలో గెలుస్తున్నాం. ఇది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ధీమా. గజ్వేల్ బీఆర్ఎస్ నేతలతో ప్రత్యేకమైన కేసీఆర్ రెండు ప్రాంతాల్లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. కామారెడ్డిలో గెలిచినా గజ్వేల్ను వదిలి వెళ్ళబోనని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ దూసుకెళ్తున్నారు. రోజుకు రెండు ప్రాంతాల్లో సభలు నిర్వహిస్తున్న కేసీఆర్ ఈ నెల 26 వరకు కాస్త గ్యాప్ ఇచ్చారు. అయితే ఆ గ్యాప్లో సొంత నియోజకవర్గం నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికలపై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ విజయం కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమేనని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 95 నుంచి 105 స్థానాల్లో గెలవబోతున్నామన్నారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదని చెప్పారు. గజ్వేల్లో గెలిచిన పార్టీనే రాష్ట్రంలో అధికారం చేపడుతుందన్నారు. ఇదే మీటింగ్లో కామారెడ్డి నుంచి పోటీ చేయడం గురించి కూడా ప్రస్తావనకొచ్చింది. ఓ వ్యక్తి తనను నిలదీసిన విషయాన్ని గుర్తు చేసిన కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలో ఎందుకు పోటీ చేస్తున్నారో వివరించారు. అంతేకాకుండా ఇకపై ప్రతి నెలా ఒకరోజు గజ్వేల్ నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటారని మాటిచ్చారు. గజ్వేల్లోనే ఉంటారని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాలు ఇప్పటికీ ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించే పనిలోనే ఉన్నాయి. కానీ కేసీఆర్ మాత్రం ప్రచారంలో టాప్ గేర్లో వెళుతున్నారు. మళ్లీ బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుందని చెబుతున్నారు. రెండు చోట్ల గెలిస్తే గజ్వేల్లో ఉంటారా కామారెడ్డిలో ఉంటారా అన్న సస్పెన్స్ కు కూడా తెరదించేశారు. గజ్వేల్లోనే ఉంటారని కేసీఆర్ క్లారిటీ ఇచ్చేశారు.